రేవంత్ రెడ్డి రాకను ఎవరు వ్యతిరేకించవద్దన్నారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. కాంగ్రెస్ లోకి రేవంత్ ను రావాలని తాను ఎప్పుడో అడిగారన్నారు విహెచ్. అందరూ సర్దుకు పోవాలని సూచించారు ఆయన. ఓఫర్స్ కేసును తిరగతోడితే మోదీ అమిత్ షాల మీద ఉన్న కేసులను తిరగ తోడతారన్నారు. కేసులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని మోదీ చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇన్సిడెంట్ గానీ ఇవన్నీ ముఖ్యమంత్రి మీరు చేసిన బయటికి రాకుండా మా మీద తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళా దాన్ని ఎంక్వైరీ చేయడం అనేది ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఏ విధంగానైతే బోకర్స్ కేసును బయటికి తీయాలంటే అమిత్ షా కేసు కూడా బయటికి తీయాలి. అది నా ఉద్దేశం. తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇదే జరిగితే పర్మిషన్ ఇస్తే సిబిఐ ఆఫీస్ ముందు కూడా కూర్చుండటానికి మేము వెనుక గోము. పక్షపాత వైఖరితో చేస్తే ప్రజలు క్షమించరు, అన్ని గమనిస్తున్నారు. అందుగురించి అమిత్ షాకు చెప్తున్నా, ఇలాంటి పర్మిషన్ ఇస్తే మీ ప్రభుత్వం ఇస్తే అది నీకు కూడా తగులుతుంది. ఇప్పుడే నీ కొడుకు ఇన్వాల్వ్ అయిండు, ఇక రేపు నీ పని కూడా అవుతుంది అని హెచ్చరి